నాకు 53 ఇయర్స్ అండి. నా పేరు లక్ష్మి అండి. నమస్తే లక్ష్మి గారు. నాకు 53 ఇయర్స్ అండి. నాకు కొలెస్ట్రాల్ ఉంది. అవును. ఓకే. బీపీ ఒక 8 ఇయర్స్ నుంచి ఉందండి. ఓకే. షుగర్ కూడా ఈ మధ్యన వచ్చింది. అవునండి. ఓకే. ఏ విధంగా డైట్? రోజు వాకింగ్ చేస్తాను నేను. ఆహా, వెరీ గుడ్. సో మీరు ఏ రకంగా డైట్ తీసుకోవాలి అని అంటున్నారా? లక్ష్మి గారు, మీ క్వశ్చన్ అంటే క్లియర్ గా అయితే మీరు ఎలా మేనేజ్ చేయాలి హెల్త్ ప్రాబ్లమ్స్, తన డైట్ కానీ డైలీ రెజిమెన్ ఎలా ఉంటే బెటర్, మెడిసిన్స్ కూడా ఏమన్నా పర్సనలైజ్డ్ గా తీసుకుంటారు? ఎస్. సో పర్సనలైజ్డ్ మెడిసిన్ అన్నది బాగా పనిచేసేది ఒకటి డయాబెటీస్, మీరు చెప్పినట్టు బీపీ, కొలెస్ట్రాల్. విమెన్కి ఇది మ్యాక్సిమం అడ్వాంటేజ్ ఉంటుంది పర్సనలైజ్డ్ మెడిసిన్తో. ఎందుకంటే మనం మోస్ట్ ఇంపార్టెంట్, ఏ డిసీజ్ అయినా ఏ రోగం అయినా మనం కంట్రోల్ చేయాలంటే మోస్ట్ ఇంపార్టెంట్ డైట్ ఒకటి, జాగ్రత్తగా మనకి ఏదైతే సూట్ అవుతుందో అది తీసుకోవాలి, కండిషన్ ప్రకారం తీసుకోవాలి. ఇప్పుడు మీకు డయాబెటీస్ ఉంది, డయాబెటీస్ హై బ్లడ్ ప్రెషర్ చెప్పినట్టున్నారు, హై బ్లడ్ ప్రెషర్ అండ్ కొలెస్ట్రాల్ ఉంది, దానికి తగ్గట్టు ఇప్పుడు హై బ్లడ్ ప్రెషర్కి డాష్ డైట్ అంటారు, అంటే డైటరీ అప్రోచెస్ టు స్టాప్ హైపర్ టెన్షన్. అదేంటంటే ఆల్రెడీ బాగా దాని మీద రీసెర్చ్ స్టడీస్ జరిగాయి. ఆ రకమైన డైట్ కనుక మీ బాడీ కాన్స్టిట్యూషన్కి తగ్గట్టు మీరు తీసుకున్నారంటే ఖచ్చితంగా బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ అవుతుంది. సిమిలర్లీ కొలెస్ట్రాల్, సో దానికి మెడిటరేనియన్ డైట్ కానీ డాష్ డైట్ కానీ ఇలాంటివి, దాని బేసిస్ మీద మనం దాన్ని మనం తినే డైట్కి ఎలా ఉంటుందో మార్చుకుని కనుక, అండ్ మనకి డిఎన్ఏ బట్టి ఏదైతే సెట్ అవుతుందో చూసుకుని ఏమేమి తింటే మంచిది అన్నది చూసుకుంటే కనుక, అప్పుడు మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సిమ్టమ్స్ కంట్రోల్లో ఉంటాయి. రెండవది, ఓన్లీ డైట్ మీదే ఫోకస్ చేస్తే సరిపోదు, ఎక్సర్సైజ్ కూడా ఎవ్రీ డే చేయాలి. ఒక్కొక్కళ్ళు గంట చేయొచ్చు, కొంతమంది పావు గంటకే అలసిపోతారు, ఇట్ డిపెండ్స్, ఒక్కొక్క మనిషి బట్టి డిపెండ్ అయి ఉంటుంది. మీకు ఎంత చేస్తే మీరు ఆరోగ్యంగా ఉంటారో దాన్ని అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి ట్రయల్ అండ్ ఎర్రర్ ప్రస్తుతానికి మీరు ఇంట్లో చేసుకోండి, లేకపోతే అది మాత్రం మెయిన్ ఫిగర్ అవుట్ చేయాలి, దాన్ని బట్టి మీరు ఎంత చేస్తే హెల్దీగా ఉంటారన్నది. నెక్స్ట్ మెడిసిన్స్. మెడిసిన్స్ ఒకటి ప్రస్తుతానికైతే అన్నీ కూడా టైంకి తీసుకోండి, ఎలా మీకైతే ప్రిస్క్రైబ్ చేశారో. డిఎన్ఏ టెస్ట్ ఎలా ఉపయోగపడుతుంది అంటే, డిఎన్ఏ టెస్టింగ్ చేసిన తర్వాత ఒక లిస్ట్ ఆఫ్ మెడికేషన్స్ ఆల్రెడీ ఎఫ్డిఏ గవర్నింగ్ బాడీ, ఇది మెయిన్ యుఎస్ నుంచి ఆపరేట్ అవుతుంది, వాళ్ళు ఆల్రెడీ ఏ మెడికేషన్స్కి ఈ జీనోమిక్ టెస్టింగ్ చేయొచ్చో ఆల్రెడీ చెప్పారు, దానికి చాలా ఎవిడెన్స్ కూడా ఉంది. అందులో లక్కీగా ఈ మన కామన్గా వచ్చే ప్రాబ్లమ్స్ అన్ని, డయాబెటీస్, హై బ్లడ్ ప్రెషర్, కొలెస్ట్రాల్, వీ అన్నిటికి వాడే మందులు అందులో ఆల్రెడీ అప్రూవ్ అయ్యాయి. సో అవి గనక మనం చెక్ చేసుకున్నామంటే మన బాడీకి తగ్గట్టు ఏది డయాబెటీస్కి ఏది బాగా పనిచేస్తుంది, హై బ్లడ్ ప్రెషర్కి మనకి ఏది బాగా పనిచేస్తుంది, ఆ లిస్ట్ మన దగ్గర ఉందంటే మన మీ డాక్టర్ దగ్గరికి మీరు తీసుకెళ్ళి చూపించారంటే వాళ్ళకి ఆల్రెడీ అర్థం అవుతుంది, ఎందుకంటే వాళ్ళు దాని ఎవిడెన్స్ అవి చూస్తారు కాబట్టి. సో దాన్ని బట్టి వాళ్ళు మీ మందు ఏమైనా మార్చాలంటే మారుస్తారు, అప్పుడు మీకు బెటర్ కంట్రోల్.